దూరదర్శన్ సప్తగిరి పరిశోధనాత్మక విలువలతో రూపొందించి ప్రసారం చేసిన ఈ ఇండియా ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని చూసిన ప్రేక్షకులు ప్రశంసల జల్లును వెల్లువెత్తించిన నేపథ్యంలో రెట్టింపు ఉత్సాహంతో మరొకసారి మీ ముందుకు వచ్చేసింది ఇండియా ఇన్నోవేట్స్ సృజన. కొత్త కొత్త ఆలోచనలతో సౌరశక్తి వినియోగాలను అందుబాటులోకి తెచ్చిన కొత్త శ్రీనివాస్ సృజనాత్మక విజయాలు చూడబోతున్నాం. గాలిని మాలిమి చేసుకుని గాలిపటాలు ఎగరవేయడం, ఒక అంగుళం సైజు నుంచి 12 అడుగుల సైజుల్లో రకరకాల గాలిపటాలు తయారు చేసి ఎన్నో కైట్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేయడం, అంతేకాకుండా నేషనల్ లెవెల్లో అవార్డు గెలుచుకోవడం, ఇవన్నీ నాకు కొత్తేం కాదు అంటున్నారు కొత్త శ్రీనివాస్ గారు. సూర్యకాంతిని కైవసం చేసుకుని ఒక సోలార్ రిఫ్లెక్టర్ని తయారు చేసి ఫ్యూల్ ఖర్చు లేకుండా, అంటే ఇంధనం ఖర్చు లేకుండా వంట వండుకోవడం, నీళ్లు కాచుకోవడం లాంటివి చేసి చూపించి తన అద్వితీయమైన సృజనాత్మక శక్తిని మరొకసారి ఆయన నిరూపించారు. ఇజన్ దట్ గ్రేట్? సో లెట్స్ మీట్ దిస్ గ్రేట్ ఇన్నోవేటర్ కొత్త శ్రీనివాస్ గారు. ఇక్కడ మనం చూస్తున్నది డిష్ యాంటెన్నా. ఆఫ్ కోర్స్ నిజమే కావచ్చు, కానీ ఇది ఒక సోలార్ రిఫ్లెక్టర్. అంటే ఇది సూర్యకాంతిని గ్రహించి శక్తిగా మారుస్తుంది. శక్తి ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. శక్తిని మనం చూడలేం, కానీ శక్తి ప్రభావాన్ని మాత్రం చూడగలం. ఇదిగో ఇలా. ఈ అద్భుత యంత్రాన్ని రూపొందించిన అసామాన్య సాధారణ వ్యక్తి కొత్త శ్రీనివాస్. ఆలోచనలు అన్వేషణను పురిగొల్పితే అన్వేషణ ఆశయ సాధనకు తోడ్పడుతుంది అనే దానికి నిదర్శనం కొత్త శ్రీనివాస్ ఫలవంతమైన ప్రయోగాలు. సూర్యరశ్మిని ఉష్ణశక్తిగా మార్చే ఈ డిష్ పటిష్టమైన స్టాండ్ మీద అమర్చబడి ఉంటుంది. సూర్యకిరణాలను గ్రహించే ఈ బౌల్ని చూడండి, ఎలా ఆవిర్లు వస్తున్నాయో. పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఈ సోలార్ రిఫ్లెక్టర్తో ఎనర్జీని, తద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ పరిశ్రమల్లోనూ నిత్య జీవితంలోనూ తక్షణ శక్తిని ఇచ్చే ఈ ఇన్స్టంట్ స్టీమ్ జనరేటర్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పారాబోలా రిఫ్లెక్టర్ తయారు చేసి పనిచేసే విధానాన్ని వివరిస్తున్నారు కొత్త శ్రీనివాస్. ఇది నేను చేసినటువంటి పారాబోలా రిఫ్లెక్టర్. దీనిలో ఉన్నటువంటి సూర్యరశ్మిని మనము ఉష్ణశక్తిగా మార్చుకుంటూ కావాల్సిన ఉపయోగకరమైన పనులు చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఇది 6 ఫీట్ డయామీటర్ ఉన్నటువంటి డిష్ యాంటీనా. దీన్ని యాక్చువల్లీ సి బ్యాండ్లో యూజ్ చేస్తారు, కమ్యూనికేషన్ డిష్ యాంటీనా. ఇది ఫైబర్ గ్లాస్లో చేయబడింది. సో దీనికి రిఫ్లెక్షన్ ఉండదు కాబట్టి మేము ఈ ప్లాస్టిక్ పేపర్ యూజ్ చేస్తూ, జనరల్గా ఇది పీవీసీ రిఫ్లెక్టివ్ పేపర్, దీన్ని వాడుతూ ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. ఇవి 21 పీసెస్ ఈ సరౌండ్ కూడా పేస్ట్ చేసాం. దీన్ని పేస్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే సూర్యకిరణాలు దీనిపైన పడుతున్నాయో అవన్నీ కూడా ఒక దగ్గరికి కేంద్రీకృతం జరుగుతాయి. ఈ పాయింట్లోకి ఎప్పుడైతే ఈ పాయింట్స్ అందులో ఇక్కడంతా కూడా వస్తుందో ఎనర్జీ, అక్కడ ఎనర్జీ వచ్చేసి చాలా వేడిగా ఉంటుంది. అది 350 డిగ్రీస్ నుంచి 400 డిగ్రీస్ వరకు కూడా రీచ్ అవుతుంది. ఆ రీచ్ అయిన టెంపరేచర్ని మనం ఫ్లూయిడ్స్ మెథడ్లో వాడినప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తూ కావాల్సిన లొకేషన్లో దాన్ని వాడచ్చు మనం. దీనివల్ల మనకు జరుగుతున్నటువంటి కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి పొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఏదైతే గ్యాస్ అండ్ అదర్ మెటల్స్ పైన మనం డిపెండ్ అయి ఉన్నామో వాటిలో కూడా డిపెండబిలిటీ లేకుండా మనం వర్కౌట్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. దీంట్లో సైజ్ పెరిగే కొద్దీ కూడా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. దాన్ని ఇండస్ట్రియల్ పర్పస్ కూడా మనం వాడుకునే అవకాశాలు ఉంటాయి. దీన్ని నార్మల్ డొమెస్టిక్ లెవెల్లో కూడా వాడుకోవచ్చు, ఇంట్లో పర్పస్ కూడా మనం వాడుకోవచ్చు సింపుల్గా. దీన్ని దీనిపైన చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. దాంట్లో నేను చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం ఇది. భూమండలాన్ని 3 వంతులు ఆక్రమించింది నీరు. సముద్రపు నీరు, కటిక ఉప్పు, అపారమైన ఈ జల సంపదను మంచినీటిగా మలిస్తే అసలు ఇటువంటి ఆలోచనే అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఈ విషయం కొత్త శ్రీనివాస్కు ఆనందాన్ని కాకుండా ఆలోచనను ఇచ్చింది. ఇన్నోవేషన్ చేయడం నా హాబీ. దాంట్లోనే గత 10 సంవత్సరాలుగా ఇన్నోవేషన్ చేస్తూ ఉన్నాం. దాంట్లో వివిధ ఎనర్జీ పరంగా నాకు చేయడం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా ముఖ్యమైనటువంటిది శక్తి. ఆ శక్తి అనేది మనకు అంతరించిపోకుండా కంటిన్యూస్గా ఉండే శక్తిని పైన మనం డిపెండ్ అయి ఉంటే ఎక్కువ కాలం నిరంతరంగా పొల్యూషన్ లేకుండా ఆర్థికంగా కూడా మన దేశం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. దానికోసం ఈ ప్రయోగాలు చేయడం జరుగుతుంది. నేను దాంట్లో ఒక భాగంగానే నేను టైడల్ వేవ్స్ పైన కూడా కొంత ఎనర్జీ వర్క్ చేశాను. దాన్ని గత 2 సంవత్సరాల క్రితం NIIF నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్కు సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేయడానికి
హనీబీ నెట్వర్క్ ద్వారా గణేషన్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన ద్వారా నేను ఎన్ఐఎఫ్ని రీచ్ అవ్వడం జరిగింది. ఆయన ద్వారానే చాలా వరకు ప్రయోగాలు సజెషన్స్ తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. హనీబీ నెట్వర్క్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మేము చాలా వరకు ఎవరికి సబ్మిట్ చేయాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎవరిని కలవాలనే విషయాల్లో చాలా గైడ్ చేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు గణేషన్ గారు. ఈ సందర్భంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అలాగే మేము చేసినటువంటి టైడల్ వేవ్లో ఓషన్ ఎనర్జీ ఏదైతే వేవ్స్ ఉంటాయో దాని నుంచి ప్యూర్ వాటర్ మనం తాగడానికి మంచినీళ్ళు అవసరం పడతాయి. దాన్ని ఆ వేవ్స్ అలల యొక్క శక్తిని మెకానికల్ ఎనర్జీగా మార్చుకుంటూ ఆ ప్రెషర్ని మనం ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్ మెథడ్లో ROV రివర్స్ ఆస్మసిస్ మెథడ్లో మనం వాటర్ ప్యూరిఫై చేయడానికి ప్లాన్ చేసి దాన్ని డిజైన్ చేయడం జరిగింది. దాన్ని NIFR నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు యాక్సెప్ట్ చేశారు. నా ప్లాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్నారు. దాన్ని నెక్స్ట్ లెవెల్లో పేటెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. లెట్స్ హోప్ హీ మే సక్సీడ్. కైట్ ఫ్లయర్గా ప్రసిద్ధి చెందిన కొత్త శ్రీనివాస్ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్స్లో పాల్గొని అవార్డులను అందుకున్నారు. వీరు తయారు చేసిన వివిధ రకాల గాలిపటాలు ఇవిగో ఇవే. రియల్లీ గ్రేట్. ప్రయోగ పదవిలో పయనిస్తున్న కొత్త శ్రీనివాస్ ఇంకా అనేక ఆవిష్కరణలు చేయాలని అభిలషిస్తోంది ఇండియా ఇన్నోవేట్స్. కొత్త ఆయన ఇంటి పేరా సార్, లేకపోతే కొత్త కొత్తగా ఇన్నోవేట్ చేస్తున్నారని కొత్త అని పేరు పెట్టుకున్నారా? ఎలా పెట్టినా కానీ సర్దిగా నప్పుతుంది ఆయనకి. రోజు కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాడు. ఇంకేం కొత్తగా చేశారు ఆయన? విండ్ ఎనర్జీ నుంచి కూడా ఐసెడ్ ఈ విల్ చేయడానికి ఒక మంచి ప్లాన్ చెప్పాడు. ఓకే. తర్వాత మన స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, స్ప్రింక్లర్స్ కూడా చాలా ఈజీగా స్ప్రింక్లర్స్ తిరగడానికి లాన్ లో కానీ ఎక్కడ తిరుగుతాయి కదా, దానికి ఈవెన్ నార్మల్ లోయెస్ట్ ప్రెషర్లో కూడా తిరగడానికి, హై ప్రెషర్ కావాలంటారు అది తిరగడానికి కూడా ఆయన మంచి వాల్వ్స్ తయారు చేశాడు. తర్వాత ఆయన కూడా మంచి హాబీ ఉందండి, కైట్స్ ఎగేస్తాడు బాగా. ఒక రకమైన చేయాలని ఉంది, దాన్ని విడిచిపెట్టకూడదని ఉంది, కష్టపడతారు చేస్తున్నారు, మనంతా ఆనందిస్తున్నాం. సో మనకి కామన్గా మన ముందు కనిపించే కొన్ని అతి కామన్ టెక్నాలజీస్ని ఏ విధంగా న్యూలీ ప్రాజెక్ట్ చేయొచ్చో వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అనుకుంటాను. ఈ జ్ఞానాన్ని 10 మందికి చేర్చడానికి త్వరలో తోడ్పడుతుంది. తర్వాత విద్యార్థులకు సొసైటీ కోసమే హెల్ప్ చేసాము అని వాళ్ళు పేటెంట్ కూడా తీసుకునేవాళ్ళు. ఆ వయసులో పిల్లలకు పేటెంట్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ. దాని తర్వాత కొందరు ఎంటర్ప్రెనర్ కావాలంటే వాళ్ళు ఏదైనా మార్కెట్ చేయనివ్వండి. సో ఇవన్నీ అవకాశాలు మనం ఇవ్వాలి, ఉన్నాయి కానీ లింక్ చేయాలి మనం అందరం, అన్ని భాగాల కాలేజ్ కానీ, పేరెంట్స్ కానీ, జ్ఞానం అలాంటి వాలంటీర్స్ కానీ అందరూ పడితే ఆఫ్కోర్స్ మీడియా ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అందరూ కలిసి అవుతుందండి. ఐమ్ ష్యూర్ కొత్త శ్రీనివాస్ గారి ఇన్నోవేషన్స్ చూసి సమాజంలో ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రేక్షకులందరిలో అట్లీస్ట్ 10% వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయితే ఐ థింక్ మన హాఫ్ ద బ్యాటిల్ వీ హావ్ వన్. యా యా.